అంటే మొన్న ఎన్నికలు 2019 ఎన్నికల ఫలితాలు చూశాక ఎవరితోటైనా ఏదైనా పార్టీతోటి పొత్తు పెట్టుకుని ఉంటే బాగుండదని మీకు అనిపించిందా ఫలితాలు చూశాక? పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటిదే పార్టీ సిద్ధాంతం. ఇప్పుడు పొత్తు పెట్టుకొని 99లో 2014లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తీవ్రమైన నష్టం చెందాము. మాకు 2 సార్లు కూడా 99లో వాజ్పేయి గారి ఇమేజ్ని గమనించి పొత్తు పెట్టుకొని మాకు సమాధి కట్టాడు. 2014లో మోడీ గారి ఇమేజ్ని గమనించి పొత్తు పెట్టుకొని మళ్ళీ సమాధి కట్టాడు చంద్రబాబు. ఎక్కడ కట్టాడు మీకు సమాధి? కట్టాడు. ఎక్కడ కట్టేది? కట్టాడుగా. 1999లో 19% ఓటింగ్ ఉంది మాకు. పొత్తు పెట్టుకొని అప్పుడు సమాధి కట్టేశాడు. 14లో మోడీ గారి ఇమేజ్ నాయకత్వం చూసినాడు, పొత్తు పెట్టుకున్నాడు, సమాధి కట్టేశాడు. 4 సంవత్సరాలు సమాధి కట్టి వదిలేశాడు. సమాధిలో నుంచి లేపుకున్నాం అంట, సమాధి కట్టి వదిలేశాడు పార్టీని. అందుకని ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోకూడదు అనేటువంటిది పార్టీ నిర్ణయం. అమిత్ షా గారు నిర్ణయం చేశాడు. చంద్రబాబు నాయుడు ఎవడండి మేము వాడితో పొత్తు పెట్టుకుంటాం, వీడితో పొత్తు పెట్టుకుంటాం చెప్పడానికి? ఆడు మాట్లాడిన మాటలే వీళ్ళందరూ ఎందుకు ప్రచారం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఆడేవాడు మా గురించి వాళ్ళు రాసిపోతే వీళ్ళు రాసిపోతే అని మాట్లాడతానికి ఆడేవాడు మాకు అమిత్ షా గారు చాలా క్లియర్గా కేటగారికల్గా చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పిన మాటే పడతారంటే అందరికి మీడియా నాకు అర్థం కాదు. ఆడేవాడు మాకు పార్టీ గురించి మాట్లాడతాను అంటే మీరు వాడేవాడు అని చంద్రబాబు నాయుడు ఆడేవాడు అసలు మాట్లాడతాను అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా నాయకుడు ఒకసారి కేటగారికల్గా చెప్పిన తర్వాత వాడితో పొత్తు పెట్టుకున్నాడు, వీళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే లక్ష్మీనారాయణ గారు గత ఎన్నికల్లో మీరు పొత్తు పెట్టుకుని వెళ్ళి అలయన్స్ తోటి వెళ్ళిన ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మర్యాద ఉంటే మర్యాదగా మాట్లాడతామండి. మర్యాద తప్పి మా మీద రోజు అభండాలు వేస్తుంటే ఏం మాట్లాడతాం చెప్పండి? ఇప్పుడు మా మీద అభండాలు వేయటం మీద ఒక కార్యక్రమంగా పెట్టుకున్నప్పుడు బాధ ఎంత బాధ వేస్తుంది? మేము ఇంత కష్టపడుతున్నామండి మా పార్టీని డెవలప్ చేసుకోవటం కోసం, మా పార్టీని మీకు వీకెన్ చేయటం కోసం మా మీద లేనిపోయిన అవాస్తవాలన్నీ కూడా ప్రచారం చేస్తున్నప్పుడు మరి బాధ రాదండి? ఆడేవుడు అని నేను అనిపించుకునే స్థాయికి చంద్రబాబు నాయుడు దిగజారినప్పుడు అనకుండా ఎట్లా ఉంటాం? నిజంగా అతనే ఆడేవుడు అసలు మా పార్టీ గురించి వాళ్ళతో పొత్తు పెట్టుకుంది వీళ్ళతో పొత్తు పెట్టుకుంది అని చెప్పేసి మాట్లాడటానికి మేము ఒక పక్క మా అమిత్ షా గారు చాలా కేటగారికల్గా చెప్తా ఉంటే మా మీద దుష్ప్రచారం చేయడానికి అతనికి ఏం రైట్ ఉంది? మరి ఈ రకమైనటువంటి దుష్ప్రచారం మా మీద పెట్టుబడి పెట్టి చేపిస్తుంటే బాధ కలగకుండాట్టుంటుందండి? మీరు వాడనగానే మీకు అంత బాధేసిందే. మీరు ఏపీ బీజేపీ అధ్యక్షులు ఒక కీలకమైన పోస్టులో ఉన్నారు. మీరు ఏపీ మాజీ ముఖ్యమంత్రిని, ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని, ఒక ప్రతిపక్ష నాయకుడిని వాడు అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒక సంస్కారం లేనిటువంటి వ్యక్తిని ఏమి మాట్లాడినా కూడా తప్పులేదండి. మమ్మల్ని నమ్మించి ద్రోహం చేసినాడు దానికి వాడు కాదు కదా, ఏమన్నా తప్పులేదు. అతను ఒక ముఖ్యమంత్రిగా ఒక దేశ ప్రధాని తను కూర్చొని ఒక సభలో బాలకృష్ణ చేత, ఒక సభలో దివ్యవాణి అని ఒక చిన్న యాక్టర్ వెళ్ళిద్దరు, ఈ ఫిల్మ్ యాక్టర్ల చేత చాలా దారుణంగా తిట్టించారు. మీరు ఒకసారి గుర్తు చేసుకోండి బాలకృష్ణ ఏం మాట్లాడినాడు అనేటువంటిది. ఒక ప్రధాన్ని ఇటువంటిది కేసులు పెట్టి వీళ్ళని దేశద్రోహుల కింద జైలుకి పంపించాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. ఆఫ్టర్ ఆల్ వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా వాళ్ళని పట్టుకొని ప్రధానమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. మాట్లాడ ఒక ప్రధానమంత్రి గారిని పట్టుకొని వీళ్ళు ఆ స్థాయిలో మాట్లాడినప్పుడు మేము మాట్లాడితే తప్పు అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఒక సంస్కారహీనుడికి ఇగో మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ అని. మనిషి అయితే సంస్కారంగా ఉండేవాడు, ఆడు సంస్కారంగానే ఉండేవాడు, మేము సంస్కారంగానే మాట్లాడేవాడు. సంస్కారహీనులు కాబట్టే వాళ్ళకు ఆ భాషే తగినటువంటి భాష అనేటువంటిది నా ఉద్దేశం.